మీరు చెప్తున్నారు బాడీ లాంగ్వేజ్ గురించి. సో మీ బాడీ లాంగ్వేజ్ గురించి ఎవరైనా మిమ్మల్ని డైరెక్ట్ క్వశ్చన్ చేశారా? ఏమని బ్రదర్? అంటే మీ బాడీ లాంగ్వేజ్ ఈ రకంగా ఉంటుంది, మీరు భయంకరంగా ఉంటారు అనే స్టైల్ మీరు చెప్పారు ఇందాక. అయితే లాక్డౌన్ కంటే ముందు మేము అప్పుడు సోషల్ మీడియాలో ఉన్నాం కాబట్టి, అప్పుడు ఇన్స్టాగ్రామ్ కానీ టిక్ టాక్ కానీ తర్వాత ఫేస్బుక్లు కానీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అప్పుడు చూసిన వాళ్ళు ఏంటంటే లాక్డౌన్ తర్వాత అవన్నీ కూడా పటాపంచలైపోయినాయి. ఎస్, వీళ్ళు కూడా మనసున్న వాళ్ళు, వీళ్ళు కూడా మంచి ఆలోచనతోన ఆ పబ్లిక్ సేవ చేస్తున్నారు కదా. ఇంతకంటే ఒక లీడర్ కానీ ఒక మనిషికి కావాల్సిన లక్షణాలు పుష్కలంగా వీళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి వీళ్ళని మనము 100% మనం యాక్సెప్ట్ చేయాల్సిందని చెప్పేసి ఇవాళ తెలంగాణ కానీ తమిళనాడు కానీ కర్ణాటక కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఎక్కడ పోయినా అవసరం, ఇక్కడ రకరకాల వేరే వేరే దేశాల పంటి పోయినా కూడా వేరే వేరే స్టేట్ల పంటి పోయినా కూడా మేమేందంటే ఎక్కడన్నా అవసరం అనుకుంటే 5 నిమిషాలు కాలక్షేపం కొంచెం టీ తాగుదామని ఆయన కూడా ఎక్కడ పోయినా కూడా మా ఇంబడ ఇవాళ మమ్మల్ని గుర్తుపడుతురు, వచ్చేసి అన్న సెల్ఫీలు అడుగుతుంటారు, మేము సంతోషపడతాం. అంటే ఈ జీవితానికి ఏముంది, ఇప్పుడు 1000 బతికినా 100 బతికినా మనకు ఒక మంచి అమ్మా నాయన కరెక్ట్ టైం అందరేమో, మనము మనకంటే పెద్ద పెద్ద కట్అవుట్లు బాడీ లాంగ్వేజ్ ఉన్న వాళ్ళు, సినిమా స్టార్లు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, పొలిటికల్ ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరూ కూడా ఉంటారు కదా, అంటే వాళ్ళతో సరిసమానం అని కాకుండా మమ్మల్ని కూడా గుర్తుపడతారు కదా అని ఒక సంతోషం అయితే వ్యక్తం చేస్తాము. సో మీరు కూడా సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి మీ బాడీ లాంగ్వేజ్ లేదు మీరు చేసే సేవా కార్యక్రమం ఇంపార్టెంట్ అభ్యకల్పించా లేదు, మీరు ఒక గోల్డ్ మెన్గా కూడా బంగారం ధరిస్తారు కదా, ఇది కూడా ఫేమస్ కావడానికి కారణమైందంటే ఉండొచ్చు భవిష్యత్తు కూడా. విషయం ఏంటంటే గోల్డ్ అంటే గత మేము ఏం చేసినామంటే అంతకుముందుకు ఎక్కువ ఎక్కువైంది, ఒక 4-5 ఇయర్స్ అవుతుంది గోల్డ్ వేయడం కూడా. అంతకుముందుకు కూడా సోషల్ మీడియా ఉంది కదా, అయితే అంతకుముందుకు ఆల్మోస్ట్ ఏంటంటే లాలాపేట లల్లి ముదిరాజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన సుపరిచితుడే, అపరిచితుడు ఏం కాడు, అందరికి కూడా నేను నన్ను గుర్తుపడతారు. దాని తర్వాత ఏంటంటే ఈ మధ్యకాలంలో మా నాన్నమ్మ కూడా ఒకప్పుడు గోల్డ్ బాగా వేసేదంట, 2-3 కిలోల బంగారం వేసేది అప్పట్లో. అంటే బహుశా ఆమె గుణగణాలు నాకు కొంచెం వచ్చినాయేమో, ఇంతకుముందు కూడా ఇంకా ఎక్కువ వేసేది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే కొంచెం పొలిటికల్గా ఎంటర్ అయినాం కాబట్టి 10 మందికి సమాధానం చెప్పేటట్టుండాల, మనం ఎవరి దగ్గర చెప్పించుకోదు కాబట్టి మ్యాక్సిమం గోల్డ్ తక్కువ చేద్దాం అనుకుంటున్నా, మెల్లమెల్ల గోల్డ్ కూడా తీసేద్దామన్న ఆలోచనకు వచ్చిన ఈ మీ ఇంటర్వ్యూ ద్వారా నేను చెప్పాలనుకుంటున్నా. మెల్లమెల్లగా ఎప్పుడన్నా నన్ను ప్రేమించే అభిమానులు కానీ నన్ను ఇష్టపడే నా అన్నదమ్ములు కానీ ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలు అందరూ కూడా నన్ను ఇష్టపడతారు, నన్ను ప్రేమిస్తారు, నేను కూడా అదే రెస్పాండ్ అవుతా, నేను కూడా అలాగే మిమ్మల్ని ప్రేమిస్తాను కాబట్టి ఎప్పుడన్నా బహుశా గోల్డ్ మీద కొంచెం ఇంట్రెస్ట్ కూడా పోయింది, అట్లా ఎప్పుడన్నా ఎక్కువ వేసేది మెల్లమెల్లగా తక్కువ చేస్తున్నా. ఈ మునుముందు కూడా నేను పబ్లిక్లో సేవ చేసేసి సేవా కార్యక్రమాల ద్వారా నేను అందరికి 10 మంది ఉన్నాను రోజులు హ్యాపీగా ఉండు, ఎప్పుడప్పుడు చచ్చిపోవాల్సింది కాబట్టి ఆ ఆలోచనతో